అస్సలాం అలైకుం అందరికి, ఎలా ఉన్నారు? బాగున్నారా? జుమ్మా ముబారక్. నేను రాత్రి ఒక వీడియో చూశాను. వీడియో ఏంటి, ప్రతిసారి ఆడ చూశాను ఇక్కడ చూశాను అని అంటూ ఉంటాడు అని అనుకుంటూ ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం, నాకేం ఫరక పడదు. కానీ నా అభిప్రాయం చెప్పే హక్కు అయితే నాకుంది అనుకుంటున్నాను. ఆడవారికి ఒకటి చెప్తున్నా, ముఖ్యంగా టీనేజర్స్కి. సోషల్ మీడియాలో మీకు ఎవరన్నా ఇన్బాక్స్లో మెసేజ్ చేసినప్పుడు బ్లాక్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది కదా, దాన్ని కొంచెం వాడండి. చేసేటు గుడిసేటు పనులన్నీ చేసిన తర్వాత, వాడికి మీకు క్లాష్ అయిన తర్వాత వచ్చి సోషల్ మీడియాలో పడి ఏడవడం వల్ల వచ్చిన ప్రయోజనం ఏమీ ఉండదు. ఎవడు సపోర్ట్ చేయడు, చూసి ఎంజాయ్ చేస్తారు తప్ప ఎవడు సపోర్ట్ చేయడు. ఏం ముందు మాకు చెప్పి చేశారా అనే చిన్న మాట అయితే అంటారు కదా. పూలు పండ్లు చూపించుకున్నప్పుడు ఏమీ ఉండదు, క్లాష్ అయిన తర్వాతనే అన్నీ వచ్చి పడతాయి సోషల్ మీడియాలో. మాకేముందులే, అన్నీ వదిలేసాము అనుకుంటే మాత్రం మిమ్మల్ని ఆపేటోడే ఉండడు, సరేనా? ఆడదాని ప్రోద్బలం లేకుండా ఏ మగాడు కూడా వెంట్రుకు కూడా పీకలేడు. మీకు ఏదైనా అన్నోన్ పర్సన్ మెసేజ్ చేసినప్పుడు బ్లాక్ చేసే ఆప్షన్ ఉంటుంది కదా. ఒక నెంబర్ చేసాము, రెండు నెంబర్లు చేసాము, ఎన్ని నెంబర్ల నుంచి చేస్తాడు, ఆ ఆప్షన్ అయితే ఉంటుంది కదా, దాన్ని ఎందుకు వాడుకోరు? అంతా అయిపోయిన తర్వాత వచ్చి సోషల్ మీడియా మీద పడి ఏడుస్తుంటారు, వాడు అది చేసినాడు, ఇది ఇది చేసింది. అర్థమవుతుందా నేను చెప్పే పాయింట్? లైలా మజ్లు ప్రేమలు లేవు ఈ రోజుల్లో, వాడుకున్నామా వదిలేసామా, యూజ్ అండ్ త్రో. అర్థమైందా? అస్సలాము అలైకుం అందరికీ. నా అభిప్రాయం నేను చెప్పినా, ఎవరి ఇష్టం వారిది. మా సావు మేము చేస్తామంటే బంగారంగా సావండి, నో ప్రాబ్లం, ఎంజాయ్ యువర్ లైఫ్.